No, 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 no. Dá para fazer trabalho, sabe quantos são? మరి మన శంకర్ గారు కనుక చాలా ఉంది కాదు, ఇరవై గత్తలు ఉన్నాయి సార్, ఇరవై గత్తలు ఉన్నాయి, లావు ఉన్నాయి, ఇంకో ఇరవై గత్తలు స్కూల్లో ఉన్నాయి, ఇక ఎదురు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి శంకర్ గారు. ఓం శ్రీ సాయిరాం. సత్య సేవా సంస్థలు విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీకాకుళం జిల్లాలో గత వారంలో జరిగినటువంటి తిత్లీ తుఫాన్ వలన ఏర్పడినటువంటి ఇబ్బందుల్లో ఉన్న గ్రామీణులకి సేవ అందించే నిమిత్తమే విశాఖ జిల్లా సత్సాయి సేవా సంస్థల తరఫున ఈ రోజున ఫ్లడ్ రిలీఫ్ కోసం ఈ సామాగ్రిని పంపించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక కిట్టు రూపంలో అమృత కలశాలు, 10 కేజీల రైసు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, సాల్ట్ ప్యాకెట్, ఎండుమిర్చి, తర్వాత సోప్స్, 2 సోప్స్, కొవ్వొత్తులు, సాల్ట్ ప్యాకెట్, తర్వాత అగ్గిపెట్లు, వీటితో పాటు 1 దుప్పటి, 1 ప్లాస్టిక్ మ్యాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా వంట పాత్ర, అన్నం వండుకునే స్టీల్ వంట పాత్ర, అన్నం వండుకునే గుండుగా దాని మూత, దాని స్పూను, కూర వండుకునే గిన్నె, దాని పాత్రలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటితో పాటు పర్మనెంట్గా వారు స్వామి సహాయాన్ని, స్వామి ప్రసాదాన్ని అందుకునే రీతిలో వారికి స్వామివారి ఫోటో, స్వామివారి దివ్య విభూతిని కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు 150 కిట్లు విశాఖపట్నం జిల్లా తరఫున పంపడం జరుగుతూ ఉంది. రెండో విడతగా కూడా మరిన్ని కిట్లు పంపే అవకాశం ఉంది. ఇవి ఈరోజు ఇక్కడి నుంచి పలాస చేరుకుంటాయి. రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లాలో సత్యసాయి భక్తులు చేసినటువంటి సర్వే ప్రకారం ఎక్కడెక్కడైతే అవసరమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇళ్ల వద్ద అందించడం జరుగుతూ ఉంది.